హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ముప్పై ఎకరం అనగా డెబ్బై ఐదు సెంట్లు భూమిగా ఉండి ఉంది ఈ నెల మెట్ట భూమిగా ఉండి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ ప్రాంతం అంతా మామిడి సాగు ప్రసిద్ధి అందువలన ఈ ల్యాండ్ నందు ఇటీవల మామిడి మొక్కలు వేసి పెంచబడుచు ఉన్నవి ఇక్కడ పంటలు అన్ని కూడాను వర్షాధారిత ఆధారంగానే ఉంటుంటాయి అయితే ఒక బోర్వెల్ వేసి దాని ద్వారా డిప్ ఇరిగేషన్ చేసి వ్యవసాయం కనుక చేసినట్లయితే చాలా త్వరగా మొక్కలు ఎదిగి దిగుబడి వస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితులేందు ఈ భూమి కలిగిన రైతు తన యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేనందున ఈ ల్యాండ్ను వెంటనే అమ్మదలిసి మన యొక్క బై అండ్ సెల్ విత్ దుడ్డు ఛానల్ను సంప్రదించడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఈ చిన్న ఎక్స్టెంట్ అయినప్పటికీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది అంతేకాకుండా తక్కువ ధరకు కూడా వస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ను తీసుకున్న గురువారు మీరు వెంటనే మాకు మెయిల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తున్న మీలో ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండిన వెళ్ళ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు ప్రతి వీడియోకు సంబంధించి బై అండ్ సెల్కు సంబంధించిన సమాచారం వ్యక్తిగతంగా ఇవ్వబడుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్ వీడియోని చూడండి ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం మరియు ప్రైస్ మొదలగు విషయాలు వివరించడం జరిగింది ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ విషయానికి వస్తే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ ఈ ల్యాండ్ యొక్క రికార్డ్ను పరిశీలించినట్లయితే సంబంధిత రెవెన్యూ ఆఫీస్ గల రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు వన్ ఆర్ఆర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు వారి యొక్క సర్వే నెంబర్స్తో కూడాను నమోదు చేయబడి ఉన్నవి మండల రెవెన్యూ ఆఫీస్ వారిచే పట్టాదారు పాస్ పుస్తకములు మరియు ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ లీడ్ పుస్తకములు ఈ రెండు కూడాను ఇష్యూ చేయబడి ఉన్నవి ఈ మొత్తం ల్యాండ్ను సర్వే చేయించి ఇదివరలోనే హద్దులు నిర్ణయించబడి ఉన్నవి రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ మనం పరిశీలించినట్లయితే సంబంధ సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నందు ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు అదేవిధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు ఈ ల్యాండ్ నందు ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్ లేకుండా ఉండుంది రిజిస్ట్రేషన్ ప్రకారం రిజిస్ట్రేషన్ రికార్డ్స్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది మూడవదిగా ఈసీ ఈసీని గను గమనించినట్లయితే మొత్తం అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి అయితే దీని అందులో ఒక మాట్గేజ్ ఒకటి ఉంది రిజిస్టర్డ్ మార్డ్గేజ్ అది కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి మాట్గేజ్ ఈ మాట్గేజ్ మాత్రం ఉంది అంతేకాకుండా దీనికి సంబంధించి ఏ విధమైన రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ మాత్రం లేవు ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు అన్ని రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రైతు కలిగి ఉన్నారు అదేవిధంగా పట్టాదార్ పాస్ పుస్తకం మరియు టైటిల్ ఈ పుస్తకములు ఈ రెండు కూడాను ఈ ల్యాండ్ కలిగిన ఓనర్ కలిగి ఉన్నారు ఇక ఐదవదిగా ప్రైస్ ఈ మొత్తం ల్యాండ్ బిల్ కాంటాక్ట్గా గా ఐదు లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు ముందుగా చెప్పిన విధంగా ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ల్యాండ్ను చాలా తక్కువ ధరకు అమ్ముచున్నారు కానీ ఎవరైనా అగ్రిమెంట్ లేకుండా వెంటనే రిజిస్టర్ చేసుకునిదలిచిన వారికి మాత్రమే ఈ ల్యాండ్ అమ్ముతామని చెప్తున్నారు అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర ఒక ఎకరం యొక్క ఖరీదు రెండు లక్షల అరవై నాలుగు వేలుగా ఉండి ఉంది ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగొని వారు మీరు వెంటనే మాకు మెయిల్ చేయగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైన్టీ నైన్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కు సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనగలరు బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ